Andhra Pradesh Samajika Arthika Survey 2019-20. Andhra Pradesh Samajika Arthika Survey AP economy ki oka hot land anamata. So Andhra Pradesh Samajika Arthika Survey ganaka manam poorthuga telusukunte AP economy mottham mana chethilo unnattu. కాబట్టి సర్వే విషయాలు సర్వే కంటెంట్ మీద మనకి ఓవరాల్ గా ఒక మంచి గ్రిప్ గనుక ఉన్నట్లయితే ఏపీ ఎకానమీ మీద మనకు కమాండింగ్ వచ్చినట్టే. సో మనం ఇంతకుముందు చెప్పుకున్న ఏపీ ఎకానమీ టాపిక్స్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులు కానీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం కానీ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగం కానీ ఆంధ్రప్రదేశ్ సర్వీస్ సెక్టర్ కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధానాలు కానీ ఇవన్నీ కూడా మనము 2018-19 ఆర్థిక సర్వే ప్రకారం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనము లేటెస్ట్ సర్వే అయినటువంటి ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2019-20 దాని యొక్క ముఖ్యమైనటువంటి అంశాలను మనం చదువుకోవాలి. సో సర్వే మీద మనకి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే సర్వేని మనం చదివేటప్పుడు సర్వేలో మొత్తం 10 చాప్టర్స్ 5 చాప్టర్స్ ఎన్నో కొన్ని ఉంటాయి. ఆ చాప్టర్స్లలో మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా ఇస్తారు. మనం ఆ సర్వే మొత్తం ఒక 280 పేజెస్ 300 పేజెస్ మనకు ఉంటుంది. అంత పుస్తకాన్ని మనం చదవడం అనేది సాధారణంగా కష్టం. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ సమ్మరీ మొత్తాన్ని మనం తీసుకోవాలి. మొత్తం ఓవరాల్గా మనము ఆర్థిక సర్వే మొత్తాన్ని చదివితే మనకి ఏమైతే అర్థమవుతుందో ఆ సారాంశం అనేది ఫస్ట్ చాప్టర్లో మనకి ఇస్తారు. దాన్ని మనం జనరల్ రివ్యూ అని చెప్పేసి అంటాం. ఆర్థిక సర్వేలో ఫస్ట్ టాపిక్ అయినటువంటి జనరల్ రివ్యూ అనేది మనం చదివితే కనుక ఆర్థిక సర్వే మొత్తాన్ని మనం చదివినట్టు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఫస్ట్ జనరల్ రివ్యూ అనే టాపిక్ని మనం కంప్లీట్గా మన గుప్పెట్లో కనుక పెట్టుకుంటే ఆర్థిక సర్వే మొత్తాన్ని మనం చదివినట్లుగా అవుతుందన్నమాట. ఆ క్రమంలో భాగంగా ఆర్థిక సర్వేకి సంబంధించి ఎక్స్క్లూజివ్ పాయింట్స్ మీకోసం ఇక్కడ మేము ప్రిపేర్ చేసాం. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2019-2020. ఈ ఆర్థిక సర్వే అనేది రాష్ట్ర ఆర్థిక శాఖ వాళ్ళు తయారు చేస్తారు. ఈ ఆర్థిక సర్వే వచ్చేసి జూన్ 15 విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2019-20 ఎప్పుడు విడుదల చేయబడిందంటే జూన్ 15, 2020 విడుదల చేయడం జరిగింది. ఈ సామాజిక ఆర్థిక సర్వే 2019-20 మొత్తం 11 టాపిక్స్ మనకు ఉన్నాయి. ఒకటి జనరల్ రివ్యూ, సాధారణ సమీక్ష. ఈ టాపిక్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం సమ్మరీ అంతా కూడా సర్వే మొత్తం చదివితే మనకి ఏమైతే అర్థమవుతుందో ఆ సమ్మరీ మొత్తం మనకి ఫస్ట్ టాపిక్లో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ జనరల్ రివ్యూ టాపిక్ మీద మీరు దృష్టి పెట్టుకుంటే చాలు. అంటే మిగతా 10 టాపిక్స్ చదివితే మీకు ఏది అర్థమవుతుందో ఆ మొత్తం సారాంశం ఈ జనరల్ రివ్యూ అనే టాపిక్లో మీకు ఉంటుంది. రెండవ అంశం స్థూల ఆర్థిక అంశాలు, మూడవ అంశం ప్రజా రుణము, నాలుగవ అంశం ధరలు వేతనాలు మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ, ఐదవది అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, ఆరవది ఇండస్ట్రియస్, ఏడవది ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 8 సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 9 పేదరికము ఎంప్లాయ్మెంటు అన్ఎంప్లాయ్మెంటు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అండ్ 11th గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ. ఇది కొత్తగా మనకి ఈ రెండు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ రెండు కూడా మనకు కొత్తగా వచ్చాయి. కాబట్టి ఈ కొత్తగా ఈ చాప్టర్ని యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సర్వేని మనకి జూన్ 15, 2020 రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి విడుదల చేయడం జరిగింది. మొత్తం ఇందులో 11 టాపిక్స్ మనకు ఉన్నాయి. సో ఇందులో మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క డెమోగ్రాఫిక్, జియోగ్రఫిక్ అండ్ సోషల్ ఎకనామిక్ ప్రొఫైల్ మనం చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఒక క్వశ్చన్ మనకి డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ యొక్క జియోగ్రఫికల్, డెమోగ్రఫికల్ అండ్ సోషల్ ఎకనామిక్ ప్రొఫైల్ మనం ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం ఆర్థిక సర్వే ప్రకారం 1,62,970 చదరపు కిలోమీటర్లు. మనం దేశంలో 8వ అతిపెద్ద రాష్ట్రం. 1,62,970 చదరపు కిలోమీటర్లతో మనము 8వ అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ యొక్క సముద్ర తీరం 974 చదరపు కిలోమీటర్లు. దేశంలో గుజరాత్ తర్వాత 2వ స్థానాన్ని మనం ఆక్రమించాం. ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా 2011 లెక్కల ప్రకారం మొత్తం 4.95 కోట్లు ఉంది. 4.95 కోట్లు ఆంధ్రప్రదేశ్ యొక్క జనాభా అయితే ఈ జనాభా మొత్తం 4.10%తో దేశంలో మన జనాభా పరంగా 10వ స్థానంలో మనం ఉన్నాం. ఓకేనా? విస్తీర్ణం పరంగా 8వ స్థానం, సముద్ర తీరంలో 2వ స్థానం, జనాభా పరంగా మనం 10వ స్థానంలో ఉన్నాం. అయితే ఈ జనాభా వృద్ధి రేటుకు సంబంధించి 1961-71 మనం 18.8% వృద్ధి రేటు ఉంటే 81-91 21%, 2011-11 9.21% జనాభా వృద్ధి రేటు మనం చూసాం. కాబట్టి 2011-11 మధ్య కాలానికి సంబంధించి భారతదేశం యొక్క జనాభా వృద్ధి రేటు 17.7 అయితే
2011 నుంచి 2011 మధ్య కాలంలో భారతదేశం యొక్క పాపులేషన్ గ్రోత్ రేట్ 17.7 అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేవలం 9.21 అంటే జాతీయ సగటు కంటే మనము చాలా తక్కువ ఉన్నాం, చాలా మెరుగ్గా ఉన్నామని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క జనసాంద్రత 304 చదరపు కిలోమీటర్లు, అదే ఇండియాలో అయితే ప్రతి చదరపు కిలోమీటర్కి 382 మంది ఉంటే ఆంధ్రప్రదేశ్లో కేవలం 304 మాత్రమే ఉంది. అంటే జాతీయ సగటుతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క జనసాంద్రత తక్కువగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క లింగ నిష్పత్తి మొత్తం 997. ఇండియా యొక్క లింగ నిష్పత్తి 983 అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క లింగ నిష్పత్తి 997. అంటే భారతదేశం యొక్క లింగ నిష్పత్తి ప్రతి వెయ్యి మంది బాలురకు బాయ్స్కి 943 మంది గర్ల్స్ మాత్రమే ఉంటే, అదే ఆంధ్రప్రదేశ్లో ప్రతి 1000 మంది బాయ్స్కి 997 మంది గర్ల్స్ ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో లింగ నిష్పత్తి సెక్స్ రేషియో అనేది మెరుగ్గానే ఉంది, బట్ నేషనల్ వైడ్గా చూస్తే ఇది చాలా తక్కువగా ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. అంటే గ్యాప్ బిట్వీన్ ఫీమేల్ అండ్ మేల్ అనేది చాలా ఎక్కువగా ఉంది నేషనల్ వైడ్గా, స్టేట్ వైడ్గా చాలా తక్కువ ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో పట్టణ జనాభా మనం చూసుకుంటే 2001లో 24.1% ఉంది, అదే 2011కి అయితే 29.4% పెరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో పట్టణ జనాభా క్రమంగా పెరుగుతూ ఉందని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ యొక్క అక్షరాస్యత మనం చూస్తే 2001లో 62.07% ఉంటే, అదే 2011లో 67.35% ఉంది. అదే సమయంలో భారతదేశం యొక్క అక్షరాస్యత రేటు 72.98% ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అక్షరాస్యత 67.35% ఉంది. ఇందులో మహిళల యొక్క అక్షరాస్యత 59.96%, పురుషుల యొక్క అక్షరాస్యత 74.77% ఉందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి ప్రధానమైన వివరాలు మనం చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మిగతా వివరాలు మనం ఒకసారి చూస్తే, రైట్, ఆంధ్రప్రదేశ్లో ఇంకా ల్యాండ్ డీటెయిల్స్ మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ల్యాండ్ మొత్తం 162,970 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇందులో మనకి నికర సాగు భూమి 60.49 లక్షల హెక్టార్లు, అంటే రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 37% నికర సాగు భూమిగా ఉంది. మొత్తం 1,62,972.70 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక విస్తీర్ణం అయితే, అందులో 60.49 లక్షల హెక్టార్స్ నికర సాగు భూమి ఉంది. అంటే మొత్తం నీటిపారుదల సదుపాయాలు కలిగినటువంటి మొత్తం భూమి 60.48 లక్షల హెక్టార్లో ఉంది. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అది 37.12% ఉంది. ఆంధ్రప్రదేశ్లో అడవులు వచ్చేసి 36.88 లక్షల హెక్టార్లలో విస్తరించున్నాయి. 22.63% ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్లో అడవులు వచ్చేసి 22.63% ఉన్నాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో బీడు భూములు 8.8% ఉన్నాయి. వ్యవసాయేతర ఉపయోగిత భూమి వచ్చేసి 12.63% ఉంది. ఇక బంజారు భూమి వచ్చేసి 8.25% మనకుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండు ఫిగర్స్ మనకి ఇంపార్టెంట్. ఒకటి, ఆంధ్రప్రదేశ్లో మొత్తం నికర సాగు భూమి ఎంత, 37%, వాటికి 0.12 అని మనకి ఇవ్వరు, జస్ట్ ఇలాగా 37% అని ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్లో అడవులు 22.63%, ఈ రెండు ఫిగర్లు మీకు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలు లేదా జిఎస్డిపి విలువలు మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జిఎస్డిపి విలువలు కనుక మనం ఒకసారి చూస్తే, 2011-12 స్థిర ధరల ప్రకారం మనం తీసుకోవాలి, కరెంట్ ప్రైసెస్ మాత్రమే తీసుకోవాలి, సారీ స్థిర ధరలు మాత్రమే మనం తీసుకోవాలి, కరెంట్ ప్రైసెస్ తీసుకోకూడదు. కరెంట్ ప్రైసెస్ తీసుకోవడం వల్ల ధరల వ్యత్యాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి విలువలో చాలా మార్పు ఉంటుంది కాబట్టి మనము స్థిర ధరలు మాత్రమే మనం తీసుకోవాలి, కాన్స్టాంట్ ప్రైసెస్ మాత్రమే తీసుకోవాలి. కాన్స్టాంట్ ప్రైసెస్ 2011-12 లెక్కల ప్రకారం మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్టీపీ వృద్ధి రేటు 2018-14లో 4.45% వృద్ధి రేటు ఉంటే అది 2019-20కి 8.16% పెరిగింది. 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం
Renduela Pachinidi Pontemidillo, Nalu Pint and Nalu the Shatam Rudiratu, Namo Cheste, Renduela Pontemiraki, any Shatan Perinante, Urdirat and the Andhra Pradesh Samanchi, Perutu and the Nepisman Kartmoda only. Here and a figure would petcon. Andhra Pradesh Urdiratu, 2018-19 low 4.45 Aditara 2019 Gochesi, Yantak Perigindi. మనకి 8.16 పెరిగినంటి క్రమంగా ఈ వృద్ధి రేట్ అనేది పెరుగుతుందని చెప్పేసి మనకి క్లియర్ గా అర్థమవుతాఉంది ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేట్ స్థిర ధరలు మనం ఎప్పుడూ కూడా కాన్స్టెంట్ ప్రైసెస్ ఏ తీసుకోవాలి తప్ప కరెంట్ ప్రైసెస్ తీసుకోకూడదు కరెంట్ ప్రైసెస్ తీసుకోవడం వల్ల ధరల వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కేవలం మనం కాన్స్టెంట్ ప్రైసెస్ స్థిర ధరలు 2011-12 లెక్కల ప్రకారం ఉన్నటువంటి స్థిర ధరల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి ఇదే సందర్భంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 5% ఉంటే మనం మెరుగ్గా ఉన్నామని చెప్పేసి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్కి వృద్ధి 2019-5 లో కేవలం 5% మాత్రమే ఆ విధంగా పోల్చుకుంటే మనం 8.6% అంటే భారతదేశం కంటే కూడా మనం మెరుగ్గా ఉన్నామని చెప్పేసి అర్థం చేసుకోవాలి ఇక ఆంధ్రప్రదేశ్కి జీఎస్డిపి విలువ మొత్తం మనం చూసుకుంటే మొత్తం మన 1 ఇయర్ 2019-20 సంవత్సరానికి సంబంధించి మన రాష్ట్రంలో మొత్తం ఎన్ని గూడ్స్ ప్రొడ్యూస్ అయినాయి ఎన్ని సర్వీసెస్ మనం అందించాము వాటి యొక్క మార్కెట్ వాల్యూని మనం లెక్కిస్తే ఎంత అంటే భారతదేశంలో అది 146.84 లక్షల కోట్లుగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో దాని విలువ 672,108 కోట్లు అఫ్ కోర్స్ భారతదేశం కంటే మనం తక్కువ ఉన్నాం 2018-19లో ఆంధ్రప్రదేశ్కి జీఎస్డిపి విలువ 621,301 కోటి అయితే 2019-20కి ఇంకొక 50 కోట్ల అదనంగా పెరిగింది 2018-19లో 6.21 lakh crore and the Andhra Pradesh GSDP Ite, other Rendeval Pontamizeraki, Inkoka Yabik Vela Kotli Perigi, Aru Point Yedu Rendu Lakshal Kotlik Perigin and Nipisman Chekovachu, Yabe Vel Kotl Peranamala, GSD put the rate of 4.45 inch, 8.16 Perigin. Okay, na? Tarat the man sector wise come on Jusna Tete, E Rangam Abur the Evangunda Maksajuste, Vavasaimu Danika Abur the Retu Danika Viluva. అదే విధంగా పారిశ్రామిక రంగం ఈ ఒకసారి మనం చూద్దాం రంగాల వారీగా మనం వృద్ధి రేట్లు గనుక గమనించినట్లయితే చూడండి వ్యాపారము దాని అనుబంధ రంగాలు మనం చూసినట్లయితే వృద్ధి రేట్ వచ్చేసి 2011-12 స్థిర ధరల వద్ద మనం చూసినట్లయితే వ్యాపారము దాని అనుబంధ రంగాలు వచ్చేసి 2018-19 లో 3.84% 3.84 2018-19 లో వ్యాపారము దాని అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేటు 3.84 అయితే అదే 2019-20కి 8.6% పెరిగింది 8.6% పెరిగింది సో వ్యాపార రంగం కూడా వృద్ధి బాటలో ఉంది అని చెప్పేసి మనకు అర్థమవుతోంది ఇక పరిశ్రమలు మనం చూస్తే పరిశ్రమలు 2018-19 లో కేవలం 0.01% గ్రోత్ రేట్ నమోదు చేస్తే అది 2019-20కి ఏకంగా 5.67% పెరిగింది సో ఈ ఒక్క ఏడాదిలో పారిశ్రామిక రంగం భారీగా పెరుగుతుందని చెప్పి మనం చెప్పవచ్చు ఇక సర్వీస్ సెక్టార్ మనం చూస్తే 2018-19 లో 6.5% వృద్ధి రేటు కలిగి ఉంటే అది 2019-20కి 9.1% అంటే కొద్దిగా వృద్ధి రేటు నమోదు చేసుకోవడం జరిగింది ఈ మూడు రంగాలు మనం కంపేర్ చేసుకుంటే వ్యాపార రంగం వచ్చేసి 3.84% నుంచి 8.6% పారిశ్రామిక రంగం ఏమో 0.01% నుంచి 5.67% కి సేవా రంగం ఏమో 6.59 నుంచి 9.11% కి పెరిగిందని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి ఓవరాల్గా మీరు 2019-20 ఫిగర్లు గుర్తుపెట్టుకోండి 2019-20 ఫిగర్లు గుర్తుపెట్టుకుంటే కనుక అగ్రికల్చర్కి సంబంధించి 8.6% ఇండస్ట్రీస్కి సంబంధించి 5.67% సర్వీస్ సెక్టార్కి సంబంధించి 9.11% ఈ యొక్క వృద్ధి రేట్లు అనేవి నమోదు చేయబడ్డాయి 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం అని చెప్పేసి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి సో వీటితో పాటే ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేటు అది కూడా మీరు గుర్తుపెట్టుకు 8.16 అనేది కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇన్కమ్ వాట్ ఆర్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ ఏపీ ఎకానమీ అని చెప్పేసి మనం చూస్తే ఇండియా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఓన్ ట్యాక్స్ అంతా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఓన్ ట్యాక్స్ ఎంత అదేవిధంగా ఓన్ నాన్ ట్యాక్స్ ఇన్కమ్ ఎంత కేంద్రం నుంచి ఎంత వస్తూ ఉంది ఈ వివరాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ ఓకే
Andhra Pradesh Yokka Arthika Vanarulu, 2019-20 Samajika Arthika Survey Prakaram. So, ఏ స్టేట్ కైనా ఆదాయం అనేది మూడు రకాలుగా వస్తుంది. స్టేట్ ఇన్కమ్ అనేది మనకి త్రీ వేస్లో మనకి వస్తుంది. ఒకటి రెవెన్యూ ఇన్కమ్, రెండు క్యాపిటల్ ఇన్కమ్, మూడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ మూడు రకాలుగా మనకు వస్తాయన్నమాట. ఓకే, రెవెన్యూ ఇన్కమ్ అంటే ట్యాక్స్ నుంచి వచ్చే ఇన్కమ్ము, అదేవిధంగా నాన్ ట్యాక్స్ ఇన్కమ్ము. నాన్ ట్యాక్స్ ఇన్కమ్. క్యాపిటల్ ఇన్కమ్ అంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి బిల్డింగ్స్, ల్యాండ్స్, ఇవి లీజ్ ఇవ్వడం వల్ల వచ్చే ఆదాయం. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఆదాయం వచ్చేసి ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం వచ్చేవి, అదేవిధంగా గ్రాంట్స్, అదేవిధంగా లోన్స్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్, ఇదంతా కూడా మనకు వస్తుంది. కాబట్టి మనకి మెయిన్గా ట్యాక్స్ ఇన్కమ్ ద్వారానే మనకి ఎక్కువ ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేటువంటి రిపోర్ట్ ప్రకారం మనకి ఎక్కువ వస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం చూస్తే ఫస్ట్ ట్యాక్స్ ఇన్కమ్ చూద్దాం. ఈ ట్యాక్స్ ఇన్కమ్లో మనకి మెయిన్గా ఏమేమి ఉన్నాయంటే సేల్స్ ట్యాక్స్, స్టేట్ జిఎస్టీ, స్టేట్ ఎక్సైజ్, మోటార్ వాహనాల మీద ఉన్న ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ల్యాండ్ రెవెన్యూ, ప్రొఫెషనల్ ట్యాక్స్, విద్యుత్ సుంకము, నాలా పన్ను అండ్ అదర్స్. ఇవి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి ఆదాయం ఇచ్చేటటువంటి మెయిన్ ట్యాక్సెస్ అన్నమాట. ఇందులో దేని వాటా ఎక్కువ అంటే అమ్మకపు పన్ను వాటా ఎక్కువ. ఇది గుర్తుపెట్టుకునే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. మనం చూసినట్లయితే అమ్మకపు పన్ను ద్వారా 2017-18లో 25,335 కోట్లు ఇస్తే 2018-19 కొద్దిగా తగ్గి 21,000 కోట్లు, తర్వాత 2019-20 నాటికి 21,410 కోట్లు. అంటే 2017-18 నుంచి పోలిస్తే అమ్మకపు పన్ను ద్వారా ఆదాయం వస్తున్నటువంటి ఆదాయం అది 25,000 కోట్ల నుంచి 21,000 కోట్లకి కొద్దిగా తగ్గినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ఇక రెండవ మెయిన్ రీసోర్స్ ఏంటంటే ఇన్కమ్ రీసోర్స్ స్టేట్ జిఎస్టీ. ఈ స్టేట్ జిఎస్టీ ద్వారా 2017-18లో మనకి 10,820 కోట్లు వస్తే అది 2018-19 డబుల్ అయింది, 20,611 కోట్లు పెరిగింది. తర్వాత 2019-20 అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం 20,227 కోట్లు రావడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసినప్పుడు ఓవరాల్గా ఈ స్టేట్ ఎక్సైజ్, మోటార్ వాహనాల పన్ను, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ల్యాండ్ రెవెన్యూ, వృత్తి పన్ను, విద్యుత్ సుంకం, ఇవన్నీ మనం ఇలా చూసుకుంటూ వెళ్తే 2017-18లో మొత్తం 49,811 కోట్లు వస్తే 2018-19లో 58,107 కోట్లు వచ్చింది. 2019-20 ప్రాథమిక అంచనాల ప్రకారం 57,619 కోట్లు రావడం జరిగింది. ఇక మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటంటే 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్కి అత్యధికంగా ఏ ట్యాక్స్ నుంచి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అన్నప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, అమ్మకపు పన్ను, స్టేట్ సేల్స్ ట్యాక్స్ ద్వారా మనకి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఆ తర్వాత ప్లేస్ స్టేట్ జిఎస్టీ. తక్కువ అన్నప్పుడు మనము విద్యుత్ సుంకం ద్వారా మనకి తక్కువ ఆదాయం వస్తుందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నాన్ ట్యాక్స్ ఇన్కమ్ మనం చూసినట్లయితే నాన్ ట్యాక్స్ ఇన్కమ్లో మనకి ఏమేమి ఉంటాయి, మైన్స్ అండ్ గనులు మరియు ఖనిజాలు, అడవులు, వడ్డీ రాబడులు, విద్య, మెడికల్ అండ్ ఆరోగ్యము అండ్ అదర్స్ ఉంటాయి. సో వీటిల్లో దేని వాట ఎక్కువ అంటే గనులు అండ్ ఖనిజాల యొక్క వాట ఎక్కువ. ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి నాన్ ట్యాక్స్ ఇన్కమ్లో దేని వాట ఎక్కువ అనేది మనం చూసినట్లయితే గనులు మరియు ఖనిజాల యొక్క వాట ఎక్కువగా ఉంటుందనే విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అతి తక్కువ అన్నప్పుడు మనకి ప్రధానంగా వడ్డీ రావడలు అనేది ప్రధానంగా తక్కువగా వస్తుంది. నాన్ ట్యాక్స్ ఇన్కమ్లో వడ్డీలు అనేది చాలా తక్కువ వాటా కలిగి ఉంటుందని చెప్పి చెప్పవచ్చు. ఓవరాల్గా నాన్ ట్యాక్స్ కింద 2017-18లో 3,814 కోట్లు, ఆ తర్వాత 4,396 కోట్లు, ఆ తర్వాత 3,324 కోట్లు రావడం జరిగింది. కాబట్టి గతంతో పోల్చుకుంటే తగ్గినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ఇక మూడవ సోర్స్ వచ్చేసి కేంద్ర ఆర్థిక నిధులు. ఈ కేంద్ర ఆర్థిక నిధులు మనం చూసినట్లయితే కేంద్రం నుంచి వచ్చే నిధులలో మనము ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ద్వారా వచ్చే డబ్బులు, గ్రాంట్స్ ద్వారా వచ్చే డబ్బులు, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా వచ్చే డబ్బులు, స్మాల్ సేవింగ్స్ కింద వచ్చే డబ్బులు, వీటిల్లో మనకి ఎక్కువ వాట దేనిదంటే కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా వచ్చే నిధులే మనకి ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి కేంద్రం నుంచి వచ్చిన నిధులలో అత్యధిక వాటా మనకి కేంద్ర ఆర్థిక సంఘం ప్రకారం ఉంటాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. 2019-20 ఆర్థిక సర్వే ప్రకారము 2017-18లో 51,248 కోట్లు ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుంచి వస్తే, తర్వాత అది 53,300 కోట్లకు పెరిగితే, తర్వాత 2019-20 ఆర్థిక సంవత్సరానికి 50,957 కోట్లకు కొద్దిగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వనరులకు సంబంధించింది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం సెక్టార్ వైజ్గా చూద్దాం. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వ్యవసాయ అనుబంధ రంగాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది మనం చూద్దాం. ఇంపార్టెంట్ అండి మనకి ఇది, ప్రతి పాయింట్ కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. రైట్, ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనము వ్యవసాయము దాని అనుబంధ రంగాలు కనుక మనం గమనించినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో మొత్తం 1.62,62,972 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మొత్తం ఎంత భూమి నికర సాగు భూమిగా ఉందంటే 60.49 లక్షల హెక్టార్ల భూమి నికర సాగుగా ఉంది. అంటే మొత్తం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 37% మనం నికర సాగు భూమి కలిగి ఉన్నామని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి మొత్తం 6 వ్యవసాయ వాతావరణ జోన్లు ఉన్నాయి. ఉత్తర కోస్తా జోన్ కింద శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గోదావరి జోన్ కింద తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జోన్ కింద కృష్ణా, గుంటూరు, ప్రకాశము, దక్షిణ జోన్ కింద చిత్తూరు, కడప, నెల్లూరు, వర్షాభావ జోన్ కింద కర్నూలు, అనంతపురము, ఎత్తైన మరియు గిరిజన ప్రాంతాల జోన్ కింద శ్రీకాకుళము, విశాఖపట్నము, తూర్పు గోదావరి ఉన్నటువంటి ఎత్తైన మరియు గిరిజన ప్రాంతాలు అని చెప్పేసి 6 రకాల వ్యవసాయ జోన్లను మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం వర్గీకరించుకోవచ్చు. 6 వ్యవసాయ వాతావరణ జోన్లుగా మనం వర్గీకరించుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క వర్షపాతం మనం చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ యొక్క సాధారణ వర్షపాతం 966 మిల్లీమీటర్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ యొక్క సాధారణ వార్షిక వర్షపాతం 966 మిల్లీమీటర్లుగా ఉంటే, ఇందులో నైరుతి ఋతుపవనాల వల్ల కురిసే వర్షపాతం 556 మిల్లీమీటర్లు, ఈశాన్య ఋతుపవనాల వల్ల కురిసేది 296 మిల్లీమీటర్లు, శీతాకాలంలో కురిసేది 15.7 మిల్లీమీటర్లు, వేసవికాలంలో 98.3 మిల్లీమీటర్లు వర్షపాతం అనేది నమోదవుతుందని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం వార్షిక సగటు వర్షపాతం 966 మిల్లీమీటర్లు అయితే, ఈ 966 మిల్లీమీటర్లు మనకు అత్యధికంగా నైరుతి ఋతుపవనాల కాలంలో మనకి ఎక్కువ పడుతూ ఉంది. నైరుతి ఋతుపవనాల ద్వారా 556 మిల్లీమీటర్లు, తర్వాత ఈశాన్య ఋతుపవనాల వల్ల 296 మిల్లీమీటర్లు మనకి వర్షం అనేది నమోదవుతూ ఉంది. శీతాకాలంలో 15.7 మిల్లీమీటర్లు, వేసవి కాలంలో మనకి 98.3 మిల్లీమీటర్లు వర్షపాతం అనేది నమోదవుతూ ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే ఎంత వర్షపాతం నమోదైంది, ఇది మామూలు సాధారణంగా జనరల్గా మనకి ఎంత వర్షపాతం నమోదు అవ్వాలి, అయితే ఎంత వర్షపాతం నమోదైంది అనేది మనం చూస్తే, నైరుతి ఋతుపవనాల యొక్క వర్షపాతం మనకు సాధారణంగా నైరుతి ఋతుపవనాల వల్ల 556 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాలి. కానీ 2018-19 ఎంత కురిసిందంటే 456.6 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అంటే 2018-19 కురవాల్సిన దానికంటే -18% తక్కువ కురిసింది. ఇక 2019-20 చూసుకుంటే మార్చి 31 వరకు చూసుకుంటే మనకి కురవాల్సిన దానిలో 532 మిల్లీమీటర్లు కురిసింది. అంటే కొద్దిగా కురవాల్సిన దానికంటే జస్ట్ -4% మాత్రమే తక్కువగా కురిసిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇక ఈశాన్య ఋతుపవనాల వల్ల మనం చూస్తే, ఈశాన్య ఋతుపవనాల వల్ల రాష్ట్రంలో కురవాల్సిన వర్షపాతం 296 మిల్లీమీటర్లు అయితే, 2018-19 కురిసిన వర్షం 124.1 మిల్లీమీటర్లు మాత్రమే. అంటే కురవాల్సిన దానికంటే -58% తక్కువగా కురిసిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇక 2019-20 మార్చి 31 వరకు మనం చూస్తే కురవాల్సిన 296 మిల్లీమీటర్లలో 245.8 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అంటే కురవాల్సిన దానికంటే కూడా -17% తక్కువగా కురిసిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, సాధారణ వర్షపాతం మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క వార్షిక సగటు వర్షపాతం ఎంత, ఆంధ్రప్రదేశ్ యొక్క సాధారణ వర్షపాతం 556 మిల్లీమీటర్లు. ఇది సాధారణంగా ఒక సంవత్సరంలో మనకు నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు, శీతాకాల వర్షపాతం, వర్షాకాల వర్షపాతం వల్ల మనకు కురవాల్సిన వర్షపాతం. అయితే 2018-19 ఎంత కురిసింది ఓవరాల్గా, 556 మిల్లీమీటర్లు కురవాల్సి ఉంటే
2018 12 గంటల 50 నిమిషాలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో 4 వందల యాభై ఆరు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఇది 4 రుతుపవనాలకు సంబంధించి, ఇది ఈశాన్య రుతుపవనాలకు సంబంధించి గ్రాఫికల్గా ఓకేనా. రైట్, తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆహార ధాన్యాల వివరాలు ఏ విధంగా ఉంది మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆహార ధాన్యాల వివరాలు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం విస్తీర్ణం వచ్చేసి 2017 18లో ఖరీఫ్ వచ్చేసి 20.65 లక్షల హెక్టార్లలో సాగు చేయబడింది. రబీలో వచ్చేసి 21.41 లక్షల హెక్టార్లు. ఓవరాల్గా 2017 18లో మనకి మొత్తం 42.06 లక్షల హెక్టార్లు విస్తీర్ణం ఉంది. 2017 18 ఇంపార్టెంట్ ఇది. 2017 18 లెక్కల ప్రకారము 2017 18లో మొత్తం సాగు విస్తీర్ణం ఎంత అంటే 42.06 లక్షల హెక్టార్లుగా ఉంది. అదే మనం 2018 19 చూస్తే ఖరీఫ్లో 20.97 లక్షల హెక్టార్లు, రబీలో 19.26 లక్షల హెక్టార్లు కలుపుకుంటే 40.23 లక్షల హెక్టార్లు తగ్గినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అంటే 2017 18తో పోల్చుకుంటే 2018 19లో ఆంధ్రప్రదేశ్లో సాగు విస్తీర్ణం అనేది తగ్గింది. 42.06 లక్షల హెక్టార్ల నుంచి 40.23 లక్షల హెక్టార్లకి ఆంధ్రప్రదేశ్లో సాగు విస్తీర్ణం అంటే మైనస్లో పడిపోయింది అనమాట. 4.35% 2017 18తో పోల్చుకుంటే 2018 19లో విస్తీర్ణం అనేది దారుణంగా తగ్గిపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయనుకోండి, అది వేరే విషయం. ఈ రెండు పాయింట్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. 2017 18లో ఆంధ్రప్రదేశ్లో మొత్తం సాగు విస్తీర్ణం ఎంతంటే 42.06 లక్షల హెక్టార్లు, అంటే రబీ ఖరీఫ్ రెండు కలుపుకొని. అయితే 2018 19 అయితే కనుక 40.23 లక్షల హెక్టార్లకు తగ్గింది, అంటే 4.35% విస్తీర్ణం అని తగ్గింది. విస్తీర్ణం తగ్గిందంటే ఆటోమేటిక్గా మనకి ఉత్పత్తి కూడా దిగుబడి కూడా తగ్గుతుందని చెప్పేసి మనకి గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇకపోతే ఇంకా 2019 20 మనం చూసుకుంటే 2018 19 ఆ విధంగా ఉంది కదా. ఇంకా 2019 20 మనం చూసుకుంటే విస్తీర్ణం వాటా చూసుకున్నట్లయితే 2019 ఖరీఫ్ రబీ రెండు కలుపుకుంటే 40.91 లక్షల హెక్టార్లు కొద్దిగా పెరిగింది. 2017 18లో 42.06 లక్షల హెక్టార్లు, ఆ తర్వాత 2018 19లో 40.23 లక్షల హెక్టార్లు, ఆ తర్వాత 2019 20లో 40.91 లక్షల హెక్టార్లు. అంటే 2018 19తో పోల్చుకుంటే మనకి సింపుల్గా 1.68% పెరిగింది. సో మనం ఇక్కడ చూద్దాం, 2017 18లో 42.06 లక్షల హెక్టార్లు, 2017 18లో ఇక 18 19 వచ్చేసి మనకి 40.23 లక్షల హెక్టార్లు, తర్వాత 2019 20లో కొద్దిగా పెరగినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, 2018 19 వరకు 2019 20 వరుసగా గుర్తుపెట్టు. 2017 18 42.06 లక్షల హెక్టార్లు, ఆ తర్వాత 40.23 లక్షల హెక్టార్లు, ఆ తర్వాత 2019 20కి 40.91 లక్షల హెక్టార్లకి పెరిగిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇక ఉత్పత్తి మనం చూసినట్లయితే ఉత్పత్తి విస్తీర్ణం కొద్దిగా తగ్గి మళ్ళీ కొద్దిగా పెరిగింది కాబట్టి ఉత్పత్తులు కూడా అదే రకమైన మార్పు మనకు కనిపిస్తుంది. 2017 18లో ఖరీఫ్ రబీ రెండు కలుపుకుంటే ఎంత ఉత్పత్తి నమోదైందని చెప్పేసి అంటే మొత్తం 167.22 లక్షల టన్నులు ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది జరిగింది. 2018 19లో మొత్తం 149.56 లక్షల టన్నులకు బాగా తగ్గింది. తర్వాత 2019 20లో అది మొత్తం ఎంతకు పెరిగిందంటే 171.37 లక్షల టన్నులకు పెరిగింది. చూడండి, 2017 18లో ఏమో 167.22 లక్షల టన్నులు ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగితే 2018 19లో అది భారీగా పడిపోయి 149.56 లక్షల టన్నులకు తగ్గితే, కానీ 2019 20లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వల్ల అది 171.37 లక్షల టన్నులకు పెరిగింది. అంటే సుమారుగా 2018 19తో పోల్చుకుంటే 14.58% ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుదల కనిపించింది. ఇక వరి చూసుకుంటే వరి 2017 18లో 22.18 లక్షల హెక్టార్లు సాగు చేస్తే
అది 2018-19కి 22.08 లక్షల హెక్టర్లు తగ్గింది. ఉత్పత్తి పరంగా చూస్తే వరి ఉత్పత్తి 2017-18లో 22.18 అదే విస్తీర్ణానికి సంబంధించి మనం చూసినట్టయితే 2018-19లో 123.52 లక్షల టన్నులకి పెరిగిందని చెప్పేసి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవచ్చు.